రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు నాగు. నాకు మా ఇందును ఆన్లైన్ ద్వారా చూసినానండి. ఆన్లైన్ ద్వారా చూసి మన శ్రీనివాస్ అన్న దగ్గర నుంచి కాల్ చేసి కనుక్కున్నానండి. అన్నగారు, మీరు ఈ రైతును మీరు ఈ మందును వాడుతున్నారు, మంచి దిగుబడి వచ్చింది అంటారు కదా, మరి ఈ మందు వాడడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, పంట దిగుబడి పెరుగుతాయా అని అడగడం జరిగిందండి. మంది ఇలాంటి వీడియోలు కంపెనీ వాళ్ళు మందులు సేల్స్ కావాలని వాళ్లే పెట్టి వాళ్లే చెప్పడం జరుగుతుంది. కానీ రైతు వారిగా ఒక రైతుకు అయితే మోసం చేసి చెప్పడండి. ఎందుకంటే అది మందు ఒరిజినల్ అయితేనే ఒరిజినల్ అని అంటారు, లేదంటే డూప్లికేట్ అయితే అది వాడద్దు, మీరు నష్టపోతారని సహకరిస్తారు. కాబట్టి నేను రైతుగా డైరెక్ట్ కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. ఆ రైతు గారు అన్నారు, తీసుకోండి, బాగానే ఉంటుంది, ఏ పంటకైనా యూజ్ చేయవచ్చు, ఏ టైంలో అయినా యూజ్ చేయవచ్చు, దానివల్ల మనకు ప్రయత్నం నష్టమే ఉండదు అనేసరికి నేను శ్రీనివాస్ అన్నకు కాల్ చేసి ఆర్డర్ తెప్పించుకున్నాను 5 లీటర్ క్యాను. ఆ 5 లీటర్ క్యాను శ్రీనివాస్ అన్న ఏ విధంగా ఫాలో అవ్వమన్నారో ఆ విధంగానే ఫాలో అయ్యి నేను వాడడం జరిగింది. కానీ 06 అండి, నేను నా 4 ఎకరాలు మొత్తం మహీంద్రా 6080 యూజ్ చేయడం జరిగింది. ఆ 6080 యూజ్ చేయడం అన్నారు, 6 మహీంద్రా షింట్లు పిలకలు రావు, గ్రోతింగ్ పెరిగిద్ది, అది కింద పడిపోద్ది, అలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి, అవి ఎందుకు వేస్తున్నారు అని అన్నారు. కానీ నేను అయ్యే తీసేసుకున్నాను, అవి తీసేసుకొని మంచిగా ఈ 6080 యూజ్ చేశానండి. 6080 యూజ్ చేయడం వల్ల ఫస్ట్లో నాకు 15 రోజులు దాకా 20 రోజుల దాకా పిలకలు అనేది కాదు. 6080 యూరియాలో కలిపి చల్లడం వల్ల నాకేమైందంటే పొలం మొత్తం గ్రీన్గా మారింది, ఇక పొలం మొత్తం కవర్ అయినందు మళ్ళీ ఒకసారి పురుగు మందు మన ఫెర్టిలైజర్ పురుగు మందులో కానీ తెగుళ్ళు మందులో కానీ స్ప్రే చేసుకోవడం చల్లడం జరిగింది. నేనైతే తెగుళ్ళు మందును పురుగు మందును కలిపి రెండోసారి యూజ్ చేయాలనేది అవసరం పడలేదు. నాకు ఎకరానికి 45 బస్తాలు 70 కేజీలు చొప్పున వచ్చినాయండి. అది ఇంకా నీటి అండడి వల్ల ఇంకా దిగుబడి తగ్గింది. అదే నీటి ఉన్న పరిస్థితుల్లో నీటి ఇంకా పుష్కలంగా ఉంటే నాకు 50 బస్తాల దాకా వచ్చే అవకాశం ఉందండి. లేదు, మన శ్రీనివాస్ అన్న ఏ విధంగా చెబుతారో ఆ విధంగా మనం ఫాలో అయితే మనకు ఖచ్చితంగా రైతుకి దిగుబడి పెరుగుతుంది, పంట ఖర్చు తగ్గుతుంది, అది కంపల్సరీ చెప్పవచ్చు అండి. అదే ఇది ఎదజల్లిన పొలము, ఇది ఎదజల్లిన పొలం, నీటి ఎండడి ఉన్నా కూడా ఈ మందు యూజ్ చేయడం వల్ల నీటి ఎండడి తట్టుకొని ఇప్పటి వరకు ఈ విధంగా వచ్చిందండి పంట. ఇది ఇంకో 1 వీక్లో కూడా ఎట్టుంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అది నాటేయడం వల్ల తేడానా లేదంటే మందు యూజ్ చేయడం వల్ల మందు వీడియోలో చెప్తానండి. కానీ ఇది కూడా 6080 వాడిన పొలమే, పొలం బాగానే ఉంది. ఇది ఎదజల్లిన వరి అండి, ఇది కూడా 606. ఇది కూడా నాకు తెలిసి ఎకరానికి 40 బస్తాలు క్రాప్ అయిపోద్దండి, అప్పుడు నేను ఖచ్చితంగా మీకు చెప్తాను దీని గురించి కూడా. ఈ మందు అండ్ ప్రతి ఒక్క రైతు యూజ్ చేయవచ్చు, దీన్ని వల్ల మనకు నష్టమేమి ఉండదు, లాభమే ఉంటుంది. శ్రీనివాస్ అన్న ఏ విధంగా ఫాలో అవ్వమంటారు ఆ విధంగానే ఫాలో అవ్వాలి. శ్రీనివాస్ అన్నకు కాల్ చేసి అన్న ఈ మందుని ఏ విధంగా యూజ్ చేయాలి చెప్పండి అని అంటే ఆయన పద్ధతిలో విడతల వారిగా చెప్తారు. ఆ విధంగా మనం ఫాలో అవుతే మాత్రం కనుక మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి, వస్తుంది కూడా. నేను నమ్మి మీకు ఈ వీడియోస్ పెడుతున్నాను. రైతు సోదరులందరూ ఈ 6080ని వాడవచ్చు, నమ్మవచ్చు అని నేను ఒక రైతుగా మీకు సలహా ఇస్తున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ.